हेलो एवरीवन ఈరోజు మీతో హిమాచల్ ప్రదేశ్ లోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయినటువంటి సిమ్లా గురించి నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. సిమ్లా అంటేనే మనకు బాగా గుర్తొచ్చేది సిమ్లా యాపిల్. ఆ యాపిల్ ఫార్మ్స్ గురించి కూడా మీతో నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. సిమ్లాలో చాలా నేచర్ సంబంధించి ప్లేసెస్ ఏమైనా చూడడానికి ఉన్నాయంటే అవి కుర్ఫీ అండ్ యాపిల్ ఫార్మ్స్ మెయిన్గా. ఈ రెండు కూడా అడవి మధ్యలో ఉంటాయి. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అది మనం కాల్ ద్వారా కాకుండా హార్స్ రైడింగ్ ద్వారా వెళ్తే కన్నా ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది. మేము సిమ్లాకి వెళ్ళినప్పుడు టెంపరేచర్ ఆల్మోస్ట్ -4 డిగ్రీస్ ఉంది. చాలా అంటే చాలా చలిగా ఉన్నింది. ఈవెన్ జాకెట్ ఏ వేసుకున్నా కానీ చలి చాలా ఎక్కువగా ఉన్నింది అన్నమాట. సో ఎక్స్పీరియన్స్ మీరే వీడియోలో చూడండి ఒకసారి. సిమ్లా మనకు బ్యూటిఫుల్ నేచర్తో వెల్కమ్ పలుకుతుంది స్టార్టింగ్లోనే. ఇక్కడ ఆల్మోస్ట్ మంచు ఎక్కువగా ఉంటుంది అండ్ దేవదారు వృక్షాలు మనం వీడియోలో చూడొచ్చు. ఆల్మోస్ట్ సిమ్లా మొత్తం దేవదారు వృక్షాలతో నిండిపోయి ఉంటుంది. ఈ సిమ్లా నగరం అంతా టోటల్గా మౌంటైన్స్ పైనే బిల్డ్ అయి ఉంటుంది. ఈవెన్ రోడ్స్ కూడా చాలా చాలా చిన్నగా ఉంటాయి. ఇక టెంపరేచర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ చెప్పాను కదా -4 డిగ్రీస్ ఉన్నింది. చాలా అంటే చాలా చలిగా ఉన్నింది. జాకెట్స్ వేసుకుని దానిపైన ఈవెన్ రెయిన్ కోట్స్ వేసుకున్నా కానీ మేము వెళ్ళిన టైంలో అక్కడ వర్షం వచ్చింది. అందుకని రెయిన్ కోట్స్ వేసుకున్నా కానీ చలి మనకు చాలా చాలా ఎక్కువగా ఉన్నింది. కాసేపటి తర్వాత ఈవెన్ గ్లౌజెస్ అన్నీ వేసుకున్నా కానీ చలి మాకు చాలా కష్టంగా ఉండింది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనం క్లౌడ్స్ అన్నీ మనం మీదుగా వెళ్తుంటాయి. ఎక్స్పీరియన్స్ అమేజింగ్గా ఉంటుందో. దీని తర్వాత మనం ముందుగా చెప్పిన విధంగా కుఫ్రీకి వెళ్ళడానికి గుర్రాల పైన స్వారీ స్టార్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ విధంగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా గుర్రాల మీద వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. కుఫ్రీ వెళ్ళాలంటే రోడ్స్ అయితే చాలా చండాలంగా ఉంటాయి. మీన్స్ వర్షం వచ్చింది చాలా అండి. ఈవెన్ నడవడానికి కూడా చాలా కష్టం అన్నమాట. గుర్రాలు అయితే వాటికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. బాగా స్టేబుల్గా తీసుకెళ్తున్నాయి. నాకైతే ఇది సెకండ్ టైం గుర్రం మీద హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా చాలా చాలా బాగుంది. చుట్టూ దేవదారు వృక్షాలతో నేచర్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఫైనల్గా మనం కుఫ్రీకి రీచ్ అయిపోయాం. ఇదే కుర్ఫీ. ఇది అడవి మధ్యలో చిన్న చిన్న స్టాల్స్ వేసుకుని ఒక టూరిజం ప్లేస్గా వీళ్ళు కన్వర్ట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం చుట్టూ బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది. అలాగే ఇక్కడ టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి ఈ విధంగా యాక్ రైడింగ్ అనమాట. అంటే ఇక్కడ రైడింగ్ ఏముంటుంది, జస్ట్ ఫొటోస్ దిగడానికి దానిపైన ఎక్కి గన్ను కూడా ఇస్తారు. కావాలంటే ఫొటోస్ దిగొచ్చు మనం. ఇక్కడ చూడొచ్చు మనం సిమ్లా యొక్క లోకల్ ఎథనిక్ డ్రెస్ వేర్ అనమాట. ఇది మనకు రెంట్కి ఇస్తారు. ఈచ్ పర్సన్కి 200 చార్జ్ చేస్తారు. మనం ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. మేము కూడా ఇది ట్రై చేసాము. మీరు కూడా వెళ్ళినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. జస్ట్ 2 మినిట్స్లో మనకు మన డ్రెస్ పైన డ్రెస్ అప్ చేసేస్తారు. తర్వాత 10 to 15 మినిట్స్ మనకు ఫొటోస్ తీసుకోవడానికి టైం ఇస్తారు. ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి డ్రెస్ ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసింటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే కాకుండా ఇక్కడ రోప్ రైడింగ్ కూడా ఉంది అన్నమాట. సో మీరు చూడొచ్చు వీడియోలో మేము కూడా ఇది ట్రై చేసాము. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. నేను చెప్పిన విధంగానే ఇక్కడ చూడొచ్చు మనం యాపిల్ ఫార్మ్స్. మేము వెళ్ళినప్పుడు ఇంకా అవి చిన్న చిన్నగా ఉండేవి. ఆగస్ట్లో నార్మల్గా ఒరిజినల్ యాపిల్ ఫార్మ్స్ అనేవి చేతికి వస్తాయన్నమాట. సో ఈ అంతా ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము సిమ్లాకి. మీకు కూడా ఈ విధంగా సిమ్లా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుందా? అయితే డీటెయిల్స్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పూర్తి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.